श्री महागणाधिपते नमः श्री गुरुभ्यो नमः अंदर की नमस्कार मुंदुगा उगादी पंडग शुभाकांक्षलु संवत्सरमु अंदर की कूडा मनंदर की कूडा आयुरारोग्यालु अष्टैश्वर्यालतो भोगभाग्यालनी आ भगवंतुडु प्रसादिंचालनी मनस्फूर्तिगा कोरुकुंटू उगादी पर्वदिनम యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది అనగానే యుగాది, యుగస్య ఆది ఉగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజు ఈ రోజు అని పెద్దలు చెప్తారు. ఇక ఉగాది అంటే ఉగ అంటే నక్షత్రము అని అర్థము. అంటే నక్షత్ర మండలాన్ని బట్టి మనకి సూర్య గమనాన్ని బట్టి ఈ పండుగని ఏర్పాటు చేశారు అని ఇంకొక రకంగా కూడా చెప్పడం జరుగుతుంది. యుగ అంటే ఇప్పుడు మనం ఇంకొక అర్థంలో కూడా తీసుకోవచ్చు, రెండు అనే అర్థము. అవేమిటి అంటే ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం అన్నమాట. అంటే దేవతలకు పగలు రాత్రి ఏ విధంగా ఉన్నాయో మనకి వాళ్ళకి ఒక్క రోజు మనకి ఆరు నెలలు ఉత్తరాయణం ఉంటే ఆరు నెలలు దక్షిణాయనం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇకపోతే ఇప్పుడు మనకి ఉగాది కొత్త సంవత్సరం ఆరంభం, మనందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి పండుగ. ఎందుకంటే ఈ రోజుతో మనం కొత్త పనులని ప్రారంభిస్తూ ఉంటామన్నమాట. ఈ రోజున చేయవలసినటువంటి విధి విధాయకాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా కొన్ని చెప్పారు. ఏ పండుగ వచ్చినా కూడా సూర్యోదయానికి ముందరే లేవటం, తైల అభ్యంగన స్నానం చేయటం. అంటే ఏమండి తైలము అంటే తిలలతో చేసినటువంటి నువ్వుల నూనెనే ఎందుకు వాడాలి అంటే తైలే లక్ష్మి జలే గంగా అని అని చెప్తారన్నమాట. అంటే తైలం అంటే తిలల నుంచి తీసినటువంటి నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని, ఆ తర్వాత జలంలో గంగాదేవి ఉంటుంది. ఏ సమయంలో అంటే సూర్యోదయానికి పూర్వమే. ఆ తర్వాత బారెడు పొద్దెక్కిన తర్వాత మేము స్నానం చేస్తాము అంటే నిష్ఫలితం అని చెప్తారు పెద్దలు. మొట్టమొదటిది ఇది. ఇక రెండోది దైవ దర్శనం చేయటం. ఆ తర్వాత ఇక మూడవది పంచాంగ శ్రవణం చేయటం. ఇక నాలుగవ విషయం ఏమిటి అంటే మనం తీసుకునేటటువంటిది ముఖ్యమైనటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించటం. కొత్త బట్టలు ధరించే ఉగాది పచ్చడి స్వీకరించి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడాను నమస్కరించమని చెప్తారు. ఆ తర్వాత పూర్వమైతే రాజులు ఉండేవారు, రాజు దర్శనం చేయమనేవారు. ఇవాళ మన కాలమాన పరిస్థితులను బట్టి ఎవరిని మనం దర్శనం చేయాలంటే విష్ణు అంశ లేనిది రాచరికం రాదు. కాబట్టి ఎవరైతే మంత్రులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళటం. లేని పక్షంలో మనందరికీ కూడా రాజు ఎవరండి? ఆ భగవంతుడు. అందుకని ఆ భగవంతుడి యొక్క దర్శనానికి అది శివాలయం కానీ విష్ణాలయానికి కానీ ఎక్కడికైనా సరే, అమ్మవారి దేవాలయం అయినా సరే, మనకి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం, ఇవన్నీ కూడా ప్రతివారు చేయవలసినటువంటిదే. సరేనండి, మరి ఉగాది అందరూ ఒకే రోజు జరుపుకుంటారా అంటే యావత్ భారతదేశం కూడాను ఒక్కటే రోజు జరుపుకోరు. ఇది పూర్వం మనం ఆంధ్ర అనుకునేవాళ్ళం, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలుగా రెండుగా విభజించుకున్నాం కదా. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల వాళ్ళు కూడాను ఈ ఉగాదిని ఈ రోజున అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది అనేటటువంటి దాన్ని జరుపుకుంటాము. ఆరు రుచులతో కూడినటువంటిది ఎందుకండి అంటే ఋతురాజు అంటాం మనం వసంత ఋతువుని, అస్మిన్నతే అంటారు. అంటే ఋతువులన్నిట్లోకి రాజు అంటే ఎందుకు రాజు అన్నారు, అంత మరీ విపరీతమైన చలిగాను ఉండదు, విపరీతమైన వేడిమిగాను కూడాను ఉండదన్నమాట. మనకి శరీరానికి ఎంత ఉష్ణోగ్రత అవసరమవుతుందో అంత ఉష్ణోగ్రత మాత్రమే ఉండేటటువంటి కాలం కాబట్టి ఈ ఋతువుని వసంత రాజుని, వసంత ఋతువుని రాజుతో పోల్చారు. ఋతువుల్లోకి రాజుగా వసంత ఋతువుని పోల్చటం జరిగింది. సరే, ఈరోజు ఉగాది పచ్చడి స్వీకరిస్తున్నాము. ఈ మరి ఎందుకండి ఇంకా ఒక్కరోజు తీస్తే సరిపోతుందంటే 21 రోజులు తీసుకోమని చెప్పారు. వాత పిత్త కఫ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను మన దరి చేరకుండా ఉండేందుకు గాను మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటిదే, ఔషధాలతో కూడుకున్నటువంటిదే. ఉగాది పచ్చడిలో కూడా వేసేటటువంటిది షడ్రుచుల్లో కూడా అంటే మనం తీపి పెడతాము, కారము పెడతారు, ఉప్పు పెడతారు, చేదు పెడతారు, వగరు పెడతారు, ఇవన్నీ పెడతారు. దేనికి సంకేతము అంటే తీపి అంటే ఆనందానికి సంకేతము, చేదు వగరు ఇట్లాంటివన్నీ కూడా కష్టానికి సంకేతంగా చెప్పారు. అంటే నువ్వు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు అని సంకేతంగా మనకి ఈ రోజున ఉగాది పచ్చడి ఇచ్చేటటువంటి సంకేతము
మనకు ఒక సందేశం కూడా ఇది అన్నమాట. నవనవోన్మేషమైనటువంటి ఉగాది రోజున చేయవలసినటువంటి పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఏమిటండి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణము అని పంచ అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము. తిథివార నక్షత్రంచ యోగ కరణేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్. అంటే ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటయ్యా అంటే గంగా స్నాన ఫలం లభేత్. గంగా స్నానంలో చే స్నానం గంగలో స్నానం చే అంటే కాశీ వెళ్ళి గంగలో చేసినటువంటి స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందయ్యా అని చెప్పారు పెద్దలు. అందుకని ఆ తర్వాత మన ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా తీసుకోకూడదండి. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. మనం ఒక శ్లోకం చెప్తారు వారు, ఆ వారు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని మనం పునశ్చరణ మళ్ళా మనం చెబుతూ అది తీసుకోవాలి, మూడు సార్లు తీసుకోవాలి. ఆ తర్వాత చిటికడి పంచదార నోట్లో వేస్తారు, చేతిలో వేస్తారు, అది నోట్లో వేసుకోవాలంటే మనకి సంవత్సరం అంతా కూడాను సుఖంగా ఉండాలి అని సంకేతంగా. ఏ శ్లోకం చెప్పుకోవాలయ్యా అంటే యద్వర్షాదౌ నింబ సుమం సర్కరామ్ర ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే ఈ ఆరు రుచులతో కూడుకున్నటువంటిది ఏదైతే ఉందో ఉగాది పచ్చడి, ఈ ఆరు రుచులను స్వీకరిస్తున్నామో ఈ సంవత్సరం అంతా కూడా మాకు సుఖ సంతోషాలు ఉండాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం అన్నమాట. మనం గమనిస్తే మిగతా పండగలకి ఉగాది పండగకి చాలా తేడా ఉంటుందండి. తేడా ఏమిటి అని అంటే వినాయక చవితికి తీసుకుందాం ఉదాహరణకి, లేకపోతే దసరా తీసుకుందాం, దీపావళి తీసుకుందాం. వినాయక చవితి వస్తే గణపతి ఆరాధన చేస్తాం, దసరా అమ్మవారి ఆరాధన చేస్తాము, దీపావళి వస్తే మహాలక్ష్మి ఆరాధన చేస్తాం, అక్కడ కూడా అమ్మవారి ఆరాధన చేస్తాం. ఈ రోజున మరి ఏ దేవీ దేవతల్ని చేయాలి అంటే పంచాంగానికే పూజ అన్నమాట. ఇప్పుడు మనకి ఉన్నటువంటి సూర్యగమనం, సూర్యమానం, చంద్రమానం, బార్హస్పత్యమానం అంటే సూర్యగమనాన్ని బట్టి, చంద్రగమనాన్ని బట్టి, బృహస్పతి యొక్క గమనాన్ని బట్టి ఆధారంగా తీసుకునేటటువంటిదే ఈ పంచాంగం అనమాట. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల లాభాలు చాలా ఉన్నాయండి. ఏమిటి లాభం అంటే మనకి దాంట్లో ఆదాయ వ్యయాలు కనపడతాయి. ఆ తర్వాత రాజపూజ అవమానాలు. ఉదాహరణకి నాకు ఒక 2 రూపాయలు వచ్చింది అనుకుందాం, ఆదాయం 2, నాకు వ్యయం 12 ఉంది అనుకుంటున్నాను. అప్పుడు అమ్మ ఈ సంవత్సరం నాకు చాలా ఖర్చులు ఉన్నాయి అంటే నేను పెట్టేటటువంటి ప్రతి పైసా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి అని ముందుగానే చెప్పేటటువంటిది ఇది ఎక్కడా లేదు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయం గొప్పతనం అదేనండి. ఆ తర్వాత రాజపూజ అవమానం ఉంది. రాజపూజ్యము 4 అనుకుందాం, అవమానం 2 అనుకుందాం. అంటే ఇప్పుడు నలుగురు నన్ను పొగుడుతున్నారు, 2 నన్ను తిడుతున్నారు, కానీ అయినా కానీ నేను 4 పొగుడుతున్నారు కదా అని చెప్పి నేను తెలబిరుసుగా ఉండకూడదు. 2 తిట్టేవాళ్ళు అవతలు ఉన్నారు, అది కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి అని సంకేతంగా ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది. ఈ పంచాంగ శ్రవణం వల్ల పాప పరిహారము ఇత్యాదులన్నీ కూడాను పెద్దలు చెప్తారు. యుగ యుగాల్లో ఇప్పుడు మనకి కేవలము ఇప్పుడు మనం చూసుకుంటే కలియుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది మనకి ఈ ఏదైతే మనకు ఉగాది అనుకుంటున్నామో అది. మనకి ఉగాది అనేటటువంటిది యుగయుగాల్లో కూడా జరిగిందా అంటే మనకి కేవలము ఈ కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడే కాదండి, కృతయుగంలోకి వెళితే కార్తీక శుద్ధ అష్టమి నాడు, త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదే నాడు, దాన్నే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామో అక్షయ తృతీయ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం కదా. ఆ తర్వాత ద్వాపర యుగంలో మాఘ బహుళ అమావాస్య నాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు, అమావాస్య నాడు పండుగ ఏమిటండి అని అనిపించవచ్చు. అంటే మనం ఇప్పుడు దీపావళి గమనించండి, ఎప్పుడు చేసుకుంటున్నాం, మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ దినోత్సవంగా చేసుకుంటున్నాం, మహాలక్ష్మిని ఆహ్వానిస్తున్నాము. ధనం మూలం ఇదం జగత్ కదా, కాబట్టి అమావాస్య అనేటటువంటిది కూడా గార్జకులు చేసుకునేటటువంటి పండగ అని చెప్పకనే చెప్తున్నటువంటి విషయం. చివరగా మనం కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఈ పండగని ఉగాది పండగని జరుపుకుంటాం. ఈ రోజున చేయవలసినటువంటి విధి విధాయకాల్లో ఇంకేమన్నా ఉన్నాయా, ఉపవాసాలు ఇత్యాదులు చేయాలా అంటే ఈ రోజుతో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఎవరైతే కలిసి స్థాపన చేస్తారో వారు మాత్రమే ఏకభుక్తం చేయాలి. మిగతా వారందరూ కూడాను చక్కగా మృష్టాన్న భోజనం చేసి అంటే
నవకాయ పిండి వంటలతో భోజనం చక్కగా షట్రసోపేతంగా చేయవచ్చు. ఈరోజు చేయవలసినటువంటి దానాలు ఏమన్నా ఉన్నాయా అండి అంటే గొడుగు చెప్పులు దానం ఇవ్వన్నారు. దేనికి సంకేతం? రేపు వచ్చేటటువంటి ఎండాకాలం, ఇక ఎండలు మండిపోతాయి కదా, అందుకని ఎవరికైనా సరే ఒక గొడుగు చెప్పులు దానం ఇవ్వమన్నారు. మనందరికీ కూడా ఈ శోభకృత నామ సంవత్సరం మనకి శుభకృతం అయిపోయింది. ఇక్కడ శోభకృతం వినటానికే ఎంత శోభాయమానంగా ఉంది కదండి. ఈ శోభకృత నామ సంవత్సరం అంతా కూడా మనకు అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.